ఇంకో దగ్గర ఒక కలిసినాడు ఒక తల్లి కలిసింది ఒక ఊర్లో కొడుకుని ట్రైనింగ్ పంపిస్తున్నాన తిరుపతికి కాన్స్టేబుల్ ఉద్యోగాలు మీరు ఇప్పిస్తారు కదా పోస్ట్లు ఇప్పిస్తారు కదా అని అడిగింది ఎందుకు అడిగిందంటే జగన్ మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో సంవత్సరానికి 6500 కాన్స్టేబుల్ పోస్టులో భర్తీ చేస్తా అని చెప్పినాడు ఇప్పటికి 3 సంవత్సరాలు 8 నెలలు అయ్యింది ఎన్ని పోస్టులు భర్తీ చేశాడు తెలుసా సున్నా గ్రూప్ 1 గ్రూప్ 2 ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేశాడు తెలుసా 36 ఏనా 230000 ఉద్యోగాలు ఎక్కడా 36 ఉద్యోగాలు ఎక్కడా జాబ్ క్యాలెండర్ అది జాదు క్యాలెండర్ మైసూర్ బోండలో మైసూర్ ఉండదండి ఈ జాదు రెడ్డి జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు ఉండో జాబులు ఉండో జాబులు ఉండో 3 సంవత్సరాలు 8 నెలలు అయ్యింది ఒక్క జాబ్ క్యాలెండర్ వచ్చిందా అది బాయే ప్రైవేట్ సమస్యలు బాయే అమర్ రాజా బాయే ఉన్నే జాబులు బాయే ఆడు జీతగాడయ్యా ఆడు 3 లక్షల రూపాయలు దొబ్బుతాడు నెలకి నెలకి మీరు కట్టే పన్ను ద్వారా 3 లక్షల రూపాయలు దొబ్బుతాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకో దొంగ 3 లక్షల రూపాయలు జీతం తీసుకుంటాడు కేబినెట్ హోటా ఇచ్చారు అంటే కుయ్ 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 అని బండి ముందల వెనకాల ఇంకో బండి కుయ్ 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 అని నేనేదో ఒకటి దొబ్బినట్టు అది కదా ఈయన ఎవరినో ఎత్తుకెళ్ళిపోయినట్టు ఈయనకి క్యాబినెట్ ర్యాంక్ ఈయన అంటాడు అమర్ రాజు ఎల్లా మేము పంపించేసామంట మేమే ధర్మేశామంట ఎందుకంటే కాలుష్యుత్వం చేస్తుందంట అమర్ రాజా ఎంత అన్యాయం అండి అక్కడైనా రామ్ తిక్కలోడా కాలుష్యుత్వం చేసే పరిశ్రమ తీసుకొచ్చేదానికి నీట్గా గ్రీన్ కార్పెట్ వేసాడు ప్లేన్ పంపించాడు గల్లా చేదని పట్టుకెళ్ళిపోయాడు 6500 కోట్లు పెట్టుబడి పెడుతున్నారండి తెలంగాణ వాళ్ళు ప్రత్యక్షంగా 10000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి పరోక్షంగా ఇంకొక 10000 మందికి అంటే 20000 మంది మన జిల్లా యువతి యువకులు ఉద్యోగాలు కోరిపోయారు దానికి కారణం ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇట్లా 100ల కొద్ది పరిశ్రమలు 100ల కొద్ది పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పంపించేశారు అందుకేనా దీనిపైన పోరాడడానికి యువకులు ఎవరన్నా ట్వీట్ పెట్టినా ఫేస్బుక్ పోస్ట్ పెట్టినా పూర్చినండి బా అక్కడ సిబిసిఐడి ఆఫీస్ నుంచి ట్రింగ్ ట్రింగ్ అని ఫోన్ వస్తుంది వీళ్ళకి ఏం సార్ అంటారు వీళ్ళు అనుకుంటారు గంజాయి దొంగలు పట్టాలేమో అనుకుంటారు లేదు వాడు ఎవరో ట్వీట్ పెట్టాడంటే పట్టుకరండి వాడిని అంటారు